శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్సులు. దీప్తనయనారవిందం శ్రీ స్వామి వివేకానందం భారత వీర నరేంద్రం వందే త్వాం సింహనినాదం వందే త్వాం సింహనినాదం. యుగావతారులైనటువంటి స్వామి వివేకానంద యావత్ ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతితో భారతీయ సంస్కృతిలోని గొప్పతనం ఇదా అని ఆశ్చర్యచకితులై చూసేటట్లు సర్వమత మహాసభలో చికాగో నగరంలో ఒక చారిత్రాత్మకమైన ప్రసంగం ద్వారా సుప్రసిద్ధులైనప్పుడు ఆ సమయంలో వారు అమెరికా ఇంగ్లాండ్ దేశాల్లో 3.5 సంవత్సరాల పాటు పర్యటించి ఎంతో గొప్పగా వేదాంత ప్రచారాన్ని చేశారు. అయితే కూడా వారి అంతరంగంలో ఎక్కడో భారతదేశంలోని స్త్రీల యొక్క దుస్థితి పట్ల బీదజనులు అణగారినటువంటి ప్రజల చాలా దీనాతిదీనమైన పరిస్థితి పట్ల ఎంతో అనుకంప ఉండేది, బాధ ఉండేది, దయ కరుణ పొంగి పొరలుతూ ఉండేది. ప్రముఖంగా స్త్రీల యొక్క సమస్తమైన సర్వతోముఖ వికాసానికి కృషి చెయ్యవలసినటువంటి ఆవశ్యకత వారి మనసులో ఎప్పుడు మెదులుతూనే ఉండేది. ఆ దిశగా పాటుపడటానికి ఒక అద్భుతమైనటువంటి ధీరోదాత్తత, మేధాశక్తి, సాహసోపేతమైనటువంటి దృక్పథము, దేశభక్తి అన్ని మూర్తీభవించినటువంటి లక్షణాలు కలిగిన స్త్రీమూర్తి కోసం వారు చాలా చాలా అన్వేషించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ వారి కుటుంబానికి చెందినటువంటి ఒక సరళ ఘోషాల్ అనేటువంటి వారిని అడుగుతారు కూడా ఈ కార్యక్రమంలో తనకి సహాయపడమని. ఎంతో గొప్పగా పరితపిస్తారు స్వామీజీ స్త్రీ విద్య కోసం, స్త్రీ యొక్క సర్వతోముఖ వికాసం కోసం. అదిగో అటువంటి సందర్భంలో స్వామీజీ యొక్క అఖండమైనటువంటి దేశభక్తిని, అద్వితీయమైనటువంటి మేధా సంపత్తిని, అన్నిటికంటే ముఖ్యంగా పవిత్రమైనటువంటి ఆ వ్యక్తిత్వాన్ని ఎంతో గొప్పగా ప్రభావితం కాబడినటువంటి ఒక మహాత్మభావురాలు ఇంగ్లాండ్ దేశంలో భారతదేశానికి ఒక వరంగా లభించినటువంటి ఒక అపురూపమైన అద్వితీయమైనటువంటి స్త్రీమూర్తి మన సోదరి నివేదిత. స్వామీజీ ఉపన్యాసాలకు ఎంతగా ప్రభావితమైందో చెప్పలేం. నివేదిత ఐర్లాండ్ దేశంలో జన్మించింది. ఆ తల్లిదండ్రులు పూర్వీకులంతా కూడా ఐర్లాండ్లో ఉండేవాళ్ళు. ఉత్తర ఐర్లాండ్లో 1867 అక్టోబర్ 8 శామ్యూల్ రిచ్మండ్, మేరీ నోబుల్ అనేటువంటి దంపతులకు జన్మించి తర్వాత వాళ్ళు ఇంగ్లాండ్కు రావడం అనేది జరుగుతుంది. ఈ మేరీ నోబుల్ ఎంత గొప్ప మహానుభావురాలో చూడండి. తనకున్న సంతానంలో ప్రథమ సంతానమైనటువంటి నివేదితని స్వామి వివేకానంద ఆమెని భారతదేశానికి భారతమాత పాదాల వద్ద ఒక పూజా కుసుమంలాగా నివేదించక ముందు, నివేదిత అన్న నామకరణం చేయక ముందు ఆ తల్లి పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్. అయితే ఈమె వీళ్ళ తల్లి మొట్టమొదటిసారి గర్భం ధరించినప్పుడు ఎందుకో కొంచెం ఆందోళనతో భగవంతుణ్ణి వేడుకుంటుంది. నాకు పుట్టబోయే ఈ బిడ్డను స్వామి నీ సేవలో తరించిపోయేటట్లుగా నీకు నేను అర్పించుకుంటాను, సమర్పించుకుంటాను. నా మొదటి బిడ్డను ఆధ్యాత్మిక ప్రవృత్తిలో గొప్పగా ఉండేటట్లుగా, భగవత్ సేవా మార్గంలోనే పయనించేటట్లుగా నేను భగవంతుడికి సమర్పించుకుంటాను అని కోరుకుందంటండి ఆ తల్లి. అది ఎంత అద్భుతంగా దివ్యంగా నెరవేరిందో చెప్పలేం కదా. చిట్ట చివరిలో చివరికి ఒకసారి నివేదిత భారతదేశం నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి ఎన్నెన్నో చిన్న చిన్న బహుమానాలంతా తీసుకెళ్తుంది అక్కడ అందరికీ ఇవ్వడం కోసమని చెప్పి. అప్పుడు తీసుకెళ్ళినటువంటి ఒక అపురూపమైన బహుమానాలు, అద్వితీయమైనటువంటి పవిత్రమైన వస్తువులు 2 అని చెప్పి అక్కడ వర్ణిస్తారు. అవి ఏమిటి అంటే, 1 గంగాజలం, 1
గోపాలేర్మా ఏ జపమాలతో అయితే అద్వితీయమైన సాధనలు చేసి సాక్షాత్తు కృష్ణ భగవానుణ్ణే సాక్షాత్కరించుకునిందో, ప్రతి ఒక్కరూ దివ్య పారవస్యంతో ఆమెలోని ఆ భక్తి తత్వానికి పరవశులైపోయేవారో చెప్పలేం. స్వామి వివేకానంద, రామకృష్ణుల వారు అందరూ కూడా ఆమె యొక్క భక్తి భావానికి, ఆమె చేసిన సాధనకు, ఆమె తపస్సుకు అందరికీ కూడా ఆమె అంటే ఎంతో గౌరవం ఉండేది, ఎంతో ప్రేమ చూపించేవారు మన గోపాలేర్మ. అటువంటి గోపాలేర్మను ఈ నివేదిత చిట్ట చివరిలో 2.5 సంవత్సరాలు తన ఇంటిలో పెట్టుకొని సేవలు చేస్తుందండి. ఆ తల్లి జపమాల తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మకు చూపిస్తుంది. ఆ సందర్భం ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం. ఆ తల్లి కూడా మేరీ, ఆ తల్లి ఎంత చక్కగా ఆ జపమాలని ఒక అపురూప వస్తువులాగా, ఒక పెన్నిదిలాగా, ఒక దైవీయమైన స్పర్శ కలిగినటువంటి అద్భుతమ దివ్య వస్తువులాగా స్పృశిస్తుందండి. అంటే తన కుమార్తె వెళుతున్నటువంటి దారిలో ఉన్నటువంటి గొప్పతనము, దివ్యత్వము, ఆ త్యాగము, ఆ తేజస్సు అన్నింటినీ కూడా ఈ తల్లి అర్థం చేసుకుంది. చాలా అర్థం చేసుకొని ఆ కుమార్తె పట్ల ఎంతో ప్రేమ చూపించేది. ఆమె యొక్క ఆదర్శాల పట్ల, ఆమె యొక్క జీవిత ధ్యేయాల పట్ల, ఆ గురు భక్తికి అచంచలమైనటువంటి ఆ భారతదేశాన్ని ప్రేమించే తత్వాన్ని అన్నింటినీ కూడా ఎంతో గొప్పగా ఆకలింపు చేసుకొని ఆశీర్వదిస్తూ వచ్చినటువంటి ఆ పవిత్ర మాతృమూర్తికి ముఖ్యంగా మనం వందనాలు సమర్పించుకోవాలి. ఆ విధంగా స్వామి వివేకానంద ఎంత గొప్పగా చెప్తారంటే, నివేదిత ప్రసంగాలతో భారతదేశం మారుమ్రోగుతుంది అని అంటారు. అసలు ఎన్ని ఆశీస్సులు ఇస్తారో, అసలు ఆ తల్లికి ఒక చిన్న ఇది రాస్తారు, కవిత రాస్తారు, పద్యం రాస్తారు, ఉత్తరాలు రాస్తారు, ఎన్ని రకాలుగా ఆమెని ప్రోత్సహిస్తారో తెలియదు. పైగా ఏం చెప్తారంటే ఆ తల్లి గురించి, భారతదేశానికి సేవ చేయడానికి నేను అక్కడికి వచ్చి తీరుతాను అనేటువంటి ఒక నిర్ణయాన్ని నిశ్చయంగా చెప్పినప్పుడు స్వామీజీ ఏమంటారంటే, నాకు తెలుసు నువ్వు ఆ విషయంలో నాకు సహకరిస్తావని అని అంటారండి. అంతే, ఎప్పుడైతే స్వామీజీ నోటి నుంచి నాకు తెలుసు నువ్వు నాకు సహకరిస్తావని, ఆ మహా ఉద్యమంలో పాటుపడతావని అని ఒక మాట వచ్చిందో, వెంటనే ఆ కార్యభారాన్నంతా కూడా తన భుజస్కంధాల మీదకి స్వీకరించినటువంటి, తీసుకున్నటువంటి మహోదాత్తమైనటువంటి త్యాగశీలి నివేదిత, ధీరోదాత్త వనితండి. అసలు ఎంత విచిత్రమైన, అద్భుతమైన వ్యక్తిత్వమో చెప్పలేము నివేదితది. నివేదిత సమస్తమైనటువంటి వ్యక్తిత్వాన్ని గురించి రాట్క్లిఫ్ అనేటువంటి ఒక గొప్ప పాత్రికేయుడు, ఆయన స్టేట్స్మ్యాన్ అనేటువంటి అప్పటి రోజుల్లో ఉన్నటువంటి ఒక పత్రికకి, ఆయన చాలా గొప్పగా మొత్తము సమగ్రమైనటువంటి నివేదిత వ్యక్తిత్వాన్ని కూడా ఆవిష్కరిస్తారు. స్వామీజీ మాటల్లో చూసిన తర్వాత మళ్ళీ ఈ మాటల్లోకి వెళ్దాం మనం. స్వామీజీ ఏం చెప్తారంటే, ఎవరి జీవితం నిస్వార్థమైన ప్రేమతో ప్రజ్వలిస్తూ ఉంటుందో అటువంటి వారు ఈ ప్రపంచానికి అవసరం. ఎవరి జీవితం నిస్వార్థమైన ప్రేమతో ప్రజ్వలిస్తూ ఉంటుందో అటువంటి వారు ఈ ప్రపంచానికి అవసరం. అటువంటి ప్రేమ కలిగిన వారి నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి పలుకు పిడుగులాంటి శక్తిని కలిగి ఉంటుంది అని చెప్తారండి. ఇది నిజంగా నివేదిత మాటల్లో ఆమె జీవితంలో ఎంత అక్షర సత్యాలై భాషించాయో చెప్పలేము. ఎంత నిస్వార్థమైన, త్యాగపూరితమైన, సేవాపరాయణమైనటువంటి ఒక యోగి పుంగవురాల్లాగా గడిపినటువంటి ఆ మహనీయమూర్తి జీవితంలో ఈ అక్షరాలు అక్షర సత్యాలుగా భాషించాయి మనకు ఆ తల్లి చరిత్ర మొత్తము మనము చదివినప్పుడు. ఇప్పుడు రాట్క్లిఫ్ గారి యొక్క మాటలు చూద్దాం. ఎంత గొప్పగా ఆమె వ్యక్తిత్వాన్ని అంతా కూడా ఒక చోట క్రోడీకరిస్తారు ఆయన. పట్టు వదలకుండా తీవ్రంగా సంవత్సరాల తరబడి ఆమె చేసిన కృషిని, కళ్ళల్లో ఒత్తులు వేసుకొని నిష్కామంగా సత్యాన్వేషణకు ఆమె చేసిన ప్రయత్నాన్ని, మొక్కవోని ఆమె ధైర్యాన్ని, ఆమె యొక్క మహోదాత్త దయార్ద్ర హృదయాన్ని జీవితాంతము ఆమెతో పరిచయమైన ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటారు. కరువు ప్లేగు బాధితులకు ఆమె చేసిన సేవలను, తాను ఎవరి మధ్య జీవించాలని ఎంచుకున్నారో వారిలో ఒక్కరిగా కలిసిపోయి అనునిత్యము వారికి చేసిన జ్ఞాన బోధలను, అనాథలను, అభాగ్యులను, నిరాశ చెందిన వారికి మనోధైర్యం నూరిపోసిన విధానాన్ని, దారి తప్పుతున్న యువతకు కర్తవ్య విశ్వాసాల ధృవతారను చూపి ఆమె నెరపిన మార్గదర్శకత్వాన్ని, రాజ టీవీతో తన సుసంపన్న మేధాశక్తిని విచ్చలవిడిగా పంచిపెట్టారు
పెట్టడాన్ని, దేహి అంటూ తన వద్దకు వచ్చిన వారిని పొంగిపొరలే మానవత్వంతో ఆదుకున్న దాతృత్వాన్ని భరత జనులు ఎప్పుడూ జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ఇంకా చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ వాక్యాలన్నీ కూడా. తీక్షణమైనటువంటి ఎంత గొప్ప సునిశ్చితమైన మేధాశక్తి ఉందో నివేదితకు, అంతే గొప్ప దయార్ద్ర హృదయం. అసలు చెలించిపోతాము. ఆమె జీవితం, జీవిత చరిత్ర అంతా కూడా చదివినప్పుడు మొత్తము 14 సంవత్సరాలు ఉంది ఆ తల్లి భారతదేశంలో. ఎంత గొప్ప సేవలు చేసిందండి. అటు ప్రసంగాలు, ఎటువంటి ప్రసంగాలు, భారతదేశం మొత్తం మీద భారతీయ సంస్కృతిలోని దివ్యమైన విశేషాలని. అసలు ఇదేమిటి, భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ, ఈ కుటుంబ బాంధవ్యాలలో ఉన్నటువంటి ఒకనొక అపురూపమైన మాధుర్యం, నిబద్ధత, విశ్వాసపాత్రత, ఎన్ని దివ్య గుణాలతో ఉందో భారతీయ సంస్కృతి. అక్కడ రాస్తారు, తెడ్డు విరిగి కొట్టుకుపోతున్నటువంటి మన భారత జాతి ఔన్నత్యం అనేటువంటి దాన్ని తిరిగి మనందరికీ గుర్తు చేసినటువంటి, అందరిలో జాతీయత భావాన్ని, దేశభక్తిని రగులు కొల్పేటట్లు చేయగలిగింది నివేదిత తన ప్రసంగాల ద్వారా. వివిధమైనటువంటి అంశాలు, అసలు చెప్పలేము అసలు ఎన్ని రకాలైనటువంటి అంశాల మీద ప్రసంగిస్తుందో ఆమె. ఆమె చిన్నప్పటి నుంచి కూడా ఒక గొప్ప జ్ఞాన పిపాసతో ఉండేది. ఎంత గొప్ప తీక్షణమైనటువంటి ఆ జ్ఞాన దాహం అంటే ఆమెలో. ఎక్కువగా ఎన్ని పుస్తకాలు చదివేదో చెప్పలేం. కేవలము బుద్ధ భగవానుడికి సంబంధించినటువంటి ఆ విషయాలనే 3 సంవత్సరాలు అధ్యయనం చేసిందంటండి ఆ తల్లి ఇక్కడికి రాకముందు. ఎంత గొప్ప అధ్యయన తత్పరత, ఒక తీక్షణమైనటువంటి మేధాశక్తి. తాను ఏమి చెప్పాలనుకుంటున్నదో దానిని అద్వితీయమైనటువంటి గొప్ప శక్తితో ప్రకటించగలిగినటువంటి వాక్చాతుర్యము. ఎన్ని సుగుణాలు ఉన్నాయో ఆమెలో చెప్పలేము అస్సలు. అద్భుతం, మహాద్భుతం నివేదిత చరిత్రే ఒక అద్భుతం. అట్లాగా మొత్తం భారతదేశం అంతా పర్యటించి అన్ని రాష్ట్రాల్లో ఎన్నో ప్రదేశాలలో ఉపన్యాసాలు ఇవ్వడము. అంతేకాదు, ఇది కాకుండా విదేశాలలో, ఇంగ్లాండ్, అమెరికా వంటి దేశాలలో కూడా అప్పటి క్రైస్తవ మిషనరీలు ఏ విధంగా బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారో భారతీయ సంస్కృతి మీద, దానినంతా చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది ఆ తల్లి. భారతీయ స్త్రీలలో ఉన్నటువంటి అత్యున్నతమైన స్వామి వివేకానంద సైతం ఎంతో పొంగిపోయి ప్రశంసించేటువంటి ఒక సతీత్వ ఆదర్శాలు అంటారు అక్కడ. ఎంత గొప్ప పదం చూడండి, ఒక సతీత్వ ఆదర్శాలు. ఆ పవిత్రత, ఆ మానసిక నైర్మల్యం, ఆ స్వచ్ఛత, ఆ శీల సంపద, కుటుంబానికి తనను తాను అంకితం చేసుకునేటువంటి ఆ త్యాగపూరితమైన సేవామైనటువంటి ఆ జీవన విధానము, ఇవన్నీ కూడా ఎత్తి చూపించింది ఆ తల్లి విదేశాల్లో సైతం. మన పురాణాల్లో భక్త ప్రహ్లాదుడు, ధ్రువుడు ఇటువంటి దివ్యమైనటువంటి కథలన్నీ కూర్చి వాళ్ళకి చెప్పింది. ఎంత గొప్ప విషయం అండి అది. అసలు విదేశాలలో భారతదేశం తరఫున పోరాడే ఒక యోధురాలు దొరికింది అని చెప్పుకుంటారు అక్కడ. ఎంత గొప్ప విషయం అది. అట్లాగా తన రచనలు చాలా, ఎంత గొప్పగా చెప్తారంటే మన నివేదిత రచనల గురించి అక్కడ. నివేదిత రచన మహామేధస్సుతో, ఉత్తేజజనితమైనటువంటి తీవ్రతతో, ఎంతో శక్తివంతంగా, తీక్షణమైన అంతర్దృష్టితో, మానవత యొక్క మౌలిక గుణాలను అందిపుచ్చుకొని అలరారేది. ఆమె పుట్టుకతోనే మంచి విలేఖరి అని మోడర్న్ రివ్యూ పత్రికా విలేఖరి అయినటువంటి రామానంద చటర్జీ అనే ఆయన చెప్తారు. చాలా గొప్ప రచనలు, అసలు ఎన్ని రచనలు చేసిందో చెప్పలేము మన నివేదిత. ఒక ప్రపంచ సాహిత్యంలోనే కలికితురాయిలాగా భాషించేటువంటి ద మాస్టర్ యాజ్ ఐ సాహిం, తన గురువు అయినటువంటి స్వామీజీ మీద రాసినటువంటి పుస్తకము ద వెబ్ ఆఫ్ ఇండియన్ లైఫ్, భారతీయ జీవన జాలం. ఇది ఒక అద్భుతమైనటువంటి పుస్తకం. ఎంతమంది విదేశీయులకు భారతీయ సంస్కృతిలోని విలక్షణమైన, విశిష్టమైన, అద్భుతమైన దివ్య అంశాలన్నీ కూడా ఎత్తి చూపించింది నివేదిత తన రచనల ద్వారా. ఎన్ని వ్యాసాలు, అప్పుడు సమకాలీన సమాజంలో ఉన్నటువంటి ఎన్నో పత్రికల్లో సమగ్రంగా ఒక విషయం వివేచన శక్తితో అంత గొప్పగా రాసేదండి నివేదిత వ్యాసాలని. ఇంకా ఎన్నో పుస్తకాలు రాసింది చూడండి. నోట్స్ ఆఫ్ సమ్ వాండరింగ్స్ విత్ స్వామి వివేకానంద, కేదార్నాథ్,
అండ్ బద్రీనారాయణ్ ఏ పిలిగ్రిమ్ డైరీ, కాళి ద మదర్, ఫుట్ ఫాల్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ, క్రేడిల్ టేల్స్ ఆఫ్ హిందూయిజం. ఈ క్రేడిల్ టేల్స్ ఆఫ్ హిందూయిజం అనేది మనం ఇందాక చెప్పుకున్నటువంటి విదేశాల్లో భారతదేశంలో ఉండేటువంటి ఉన్నతోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి దివ్యమూర్తుల యొక్క చరిత్రలన్నీ కూడా చెప్తూ వచ్చింది. అవన్నీ గ్రంథస్థం చేసింది. అసలు ఒకటి కాదండి, ఆమె ఏమి పరిశ్రమ చేసింది? నిరంతరము కఠినమైనటువంటి కఠోరమైనటువంటి అనుకూలం లేని వాతావరణం, ఎంతటి చల్లటి ప్రదేశం నుంచి వచ్చింది. కలకత్తాలో ఎంత ఎండలు, తీవ్రమైనటువంటి ఉక్కపోతలు. అసలు ఒక యోగినిలాగా జీవించింది కదా ఆ తల్లి. భౌతికంగా ఆమెకి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ కష్టాలని ఎక్కడ ఏ రోజు ప్రకటించుకోలేదండి. అయ్యో అయ్యో నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత చేస్తున్నానని ఎక్కడ ఒక్క మాట కూడా చెప్పుకోలేదు. రచనల్లో కాదు, మాటల ద్వారా కాదు, జీవితం మొత్తం కూడా ఒక తపస్సులాగా చేసింది ఆ మహాయోగిని. కేవలం పాలు పండ్లు తినుకుంటూ అవి కూడా తగ్గించుకొని దానికి పెట్టేటువంటి ధనాన్ని కూడా పేద సాదలకి సహాయం చేయడానికి, స్కూలు బాగుపరుచుకోవడానికి, స్కూలుకి కావలసినటువంటి అమర్చుకోవడానికి, అసలు ఏమీ త్యాగ హృదయం అండి. మహా అబ్బా, అసలు చెప్పలేము ఎంతటి త్యాగము, ఎంతటి పరిత్యాగము, ఎంతటి సేవా తత్పరత, ఎంతటి గురుభక్తి, ఎంతటి దేశభక్తి. అప్పట్లో ఉన్నటువంటి మహాజాతీయ నాయకులు ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్, అరవింద ఘోష్, గోపాలకృష్ణ గోఖలే, వీళ్ళందరూ కూడా ఆమెకి భారతదేశం పట్ల ఉన్నటువంటి అపూర్వమైనటువంటి ఆ ప్రేమకు, భక్తికి, ఆరాధనకి ఆశ్చర్యపోయేవాళ్ళు, విస్మయచకితులైపోయేవాళ్ళు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్తున్నాడు చూడండి, అసలు ఆమె గురించి ఎంత గొప్పగా చెప్తాడు. నిజానికి ఆమె మన దేశ ప్రజలకు తల్లి. ఈ విధంగా మాతృత్వం తన కుటుంబ పరిధిని దాటి దేశం మొత్తం వ్యాపించడాన్ని ఇంతకు మునుపు ఎన్నడూ చూడలేదు. ఆమె నా ప్రజలు అన్న మాటలను పలికినప్పుడు ఆ గొంతులో వినిపించిన స్వచ్ఛమైన ప్రేమజనితమైన వాత్సల్యపూర్వకమైన భావం మనలో మరెవ్వరి నోటా వినిపించలేదు అంటారండి రవీంద్రనాథ్ ఠాగూరు. అబ్బా, అసలు ఒకరొకరు ఆ మహాతల్లిని ఎంత గొప్పగా ప్రశంసించారో చెప్పలేం. అంత ప్రధానమైనటువంటి స్థానం ఉంది భారతదేశ చరిత్రలో నివేదితకి. సామాన్యమైన విషయమా? రామకృష్ణ మఠ సంఘంలో ఉన్నటువంటి గురువులైన మహనీయ మూర్తులు బ్రహ్మానంద స్వామి, శారదానంద స్వామి, రామకృష్ణానంద స్వామి, వీళ్ళందరూ కూడా సదానంద స్వామి, సదానంద స్వామితో కలిసి ఎంతో గొప్పగా సేవలు చేస్తారు. ఆమె కలకత్తాలో ప్లేగు ఇవన్నీ వచ్చినప్పుడు అంతేగా సదానంద స్వామి ఆమెకు చక్కగా సంస్కృతము, ఈ శాస్త్ర సంబంధమైనటువంటి ఎన్నో పుస్తకాలన్నింటినీ కూడా ఆమెకి నేర్పించేవారు, చదువు చెప్పించేవారు. వివేకానంద స్వామి చెప్తారు అట్లా అన్నీ కూడా తెలుసుకునేటట్లుగా భారత జాతి యొక్క జీవన మూలాల్ని చూసింది ఆ తల్లి, పట్టుకుంది, తనలో మిళితం చేసుకుంది. ఏమి ఇదండి సేవా తత్పరత, ఆ కార్య నిమగ్నత చెప్పలేం. అసలు అద్వితీయమైనటువంటి గొప్ప వ్యక్తిత్వము నివేదితది. వెళ్ళిన ప్రతి చోట తనదైనటువంటి ఒక ముద్ర వేస్తుందన్నమాట నివేదిత. అందరూ కూడా అప్పటి రోజుల్లో ఒక గొప్ప పాశ్చాత్య వ్యామోహంలో కొట్టుకుపోతున్నప్పుడు, అప్పుడే ఇప్పటికి కూడా పాశ్చాత్య వ్యామోహం ఉంది కదా, కాబట్టి నివేదిత బోధనలు, నివేదిత జాతీయత స్ఫూర్తి, ఆ ఆదర్శాలు ఎప్పటికీ కూడా నిత్య నూతనమైనవే. అంతే కదా, మన ఆత్మగౌరవము, మన దేశీయమైనటువంటి కళలు, విద్యలు ఇవన్నింటినీ కూడా గౌరవించాలి, వాటికి ప్రాతినిధ్యం ఇవ్వాలి అని చెప్పినటువంటి మహనీయురాలు, అది ఎప్పటికీ ఆదర్శమే కదా. కలకత్తాలో ఒక గొప్ప చిత్ర కళకు సంబంధించినటువంటి ఒక గొప్ప కాలేజ్ ఉంది అక్కడ, దానికి ఎంతో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఉన్నారు అక్కడ, చిత్ర కళని నేర్పించేటువంటి వాళ్ళందరూ కూడా. హెచ్బి హావెల్, ఆనంద్ కుమారస్వామి, అవనీంద్రనాథ్ ఠాగూర్, వీళ్ళందరూ దాంట్లో ఉన్నారు. ఈ అవనీంద్ర ఠాగూర్ గొప్ప చిత్రకారుడు, కానీ భారతీయ భావజాలాన్నంతా వదిలేసి పాశ్చాత్యుల యొక్క భావజాలంతో కూడిన చిత్రాలను వేస్తూ వస్తున్నాడు ఆయన.
ఇట్లాంటి వీళ్ళందరినీ కూడా ఎంత గొప్పగా మార్గదర్శకురాలిలాగా కదిలించి పారేసింది. మన భారత జాతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఉన్నత అంశాలు ప్రతిబింబించేటట్లుగా ఉండాలి చిత్రకళ అన్నది వాళ్ళందరికీ ఎంత గొప్పగా స్ఫూర్తినిచ్చిందండి. అసలు భారతీయ కళా ప్రతిరూపాలైన అజంతా, రాజ్పుట్, మొఘల్ ఈ శైలులకు సంబంధించిన కళల పునరుజ్జీవానికి నివేదిత చేసిన సేవ చరిత్రలో నిజంగా చిరస్థాయిగా నిలిచిపోతుంది. అంతేకాదు ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ అనేటువంటి సంస్థని వీళ్ళందరితో కలిసి స్థాపించింది ఆ తల్లి. ఆనంద్ కుమార్ స్వామి, జాన్ వుడ్రాఫ్ వీళ్ళందరూ కలిసి స్థాపిస్తారు ఆ సంస్థ ద్వారా. ఎంతోమంది యువ చిత్రకారులు అసలు ఆమెను ఒక గొప్ప దేవతలాగా, మార్గదర్శకురాల్లాగా ఎంత గొప్పగా ప్రస్తుతిస్తారో తెలుసా. అట్లా మొత్తము రచనాకారులు అంటే రచయితలు, తర్వాత ఈ చిత్రకారులు, జాతీయ ఉద్యమ నాయకులు, వివిధ స్థాయిలలో ఉన్నటువంటి మేధావులు, శాస్త్రవేత్తలు, ఎవరు ఆ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా తన బుద్ధిశక్తితో, వ్యక్తిత్వ వైభవంతో, ఒక అపారమైనటువంటి స్నేహ దృష్టితో అందరికీ ఎంతో గొప్పగా సహాయం చేసింది, స్ఫూర్తినిచ్చింది, ఉత్తేజాన్ని ఇచ్చింది. వాళ్ళ వాళ్ళ రంగంలో వాళ్ళొక విశిష్ట వ్యక్తులుగా రూపొందడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా తాను కల్పించింది, ఇచ్చింది. ఇది ఎంత గొప్ప విషయం అండి. అసలు జగదీష్ చంద్రబోస్ విషయంలో భార్య అమలా బోస్, వీళ్ళిద్దరూ కూడా చాలా ప్రాణ స్నేహితులు మన నివేదితకి. జగదీష్ చంద్రబోస్ యొక్క సమస్తమైనటువంటి రచనల వెనుక ఎన్నో పుస్తకాలు రాశారు కదా. లివింగ్ అండ్ నాన్ లివింగ్, జీవులు నిర్జీవులు, వృక్ష స్పందన, ప్లాంట్ రెస్పాన్స్, సాపేక్ష విద్యుదాత్మక శరీర ధర్మశాస్త్రం, కంపారిటివ్ ఎలక్ట్రోఫిజియాలజీ, ప్లాంట్ లైఫ్, ఇవన్నింటి రచనల్లో నివేదిత సహకారం ఉందంటండి. గంటలు రోజుల తరబడి ఈ రచనలు రచించేటప్పుడు చిత్తుప్రతి అంటాం కదా మనము, రఫ్ దానిని సరిచూడడము, మళ్ళీ అవన్నీ పుస్తక రూపంలోకి వచ్చేటట్లుగా చూడడము, అంతేకాదు ఆర్థికంగా కూడా ఆ సహాయం చేసేటువంటి గొప్ప స్నేహితురాలు ఉంది కదా మన నివేదితకి, ఎవరమ్మా, శ్రీమతి బుల్. ఆ తల్లి దగ్గర నుంచి గొప్ప ధన సహాయము జగదీష్ చంద్రబోస్కి వచ్చేటట్లు చూసింది. జగదీష్ చంద్రబోస్ కొన్ని నిరుత్సాహకరమైనటువంటి ఒక చాలా బాధకి లోనయ్యేటువంటి పరిస్థితులు, ఆయనలో ఉత్సాహం అంతా చప్పగా చల్లారిపోతుందంట కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు, ఈ విదేశస్థులు ఈయనలో ఉన్న గొప్పతనాన్ని, వైజ్ఞానిక ఆవిష్కరణలన్నింటినీ కూడా ఆమోదించలేకపోతారు. అట్లాంటప్పుడు చాలా నిరుత్సాహానికి లోనైనప్పుడు ఆయన ఎంతో శక్తి ప్రోత్సాహాలని ఇచ్చి ముందుకు నడిపించింది నివేదిత. అందుకే జగదీష్ చంద్రబోస్ యొక్క గొప్ప విజ్ఞానానికి సంబంధించినటువంటి ఒక ప్రదర్శనశాలలాగా రీసెర్చ్ సెంటర్ ముందు నివేదిత యొక్క విగ్రహాన్ని పెట్టాడు ఆయన, తన యొక్క కృతజ్ఞతా భావాన్ని చూపించుతూ. ఎంత గొప్పగా తోడ్పడిందండి. అసలు ఎన్ని రంగాల్లో తన ప్రభావాన్ని చూపించిందో నివేదిత చెప్పలేం. అప్పటి స్వాతంత్ర పోరాట యోధుల్లో, ఈ స్వాతంత్ర సమరానికి చేసేటువంటి ప్రయత్నాల్లో అతివాదులు, మితవాదులు అని ఉండేవాళ్ళు, గోపాలకృష్ణ, గోఖలే, ఇట్లా వీళ్ళు. అయితే తమాషాగా అందరికీ కూడా ఈమె ఎంతో గొప్పగా జాతీయత స్ఫూర్తినిచ్చేది, అందరితో గొప్ప స్నేహభావంతో ఉండేది. విచిత్రమైన, అద్భుతమైన, దివ్యమైన వ్యక్తిత్వము మన నివేదితది. అంత గొప్పగా అందరి యొక్క మన్ననలను పొందింది ఆ తల్లి నివేదిత. ఎంత సేవ చేసింది. స్వామీజీ ఏదైతే గొప్పగా విద్య, విద్య, విద్య అని పరితపించారో స్త్రీల కోసము, అందుకోసము ఒక పాఠశాలను ప్రారంభిస్తుంది. ఆ పాఠశాలకు దివ్యజనని శారదామాత యొక్క ఆశీస్సులు పొందుతుంది. ఇదొక అపురూపమైనటువంటి ఘట్టము, ఉదంతము. నివేదిత జీవితంలో శారదామాతతో ఉన్నటువంటి అపురూపమైనటువంటి ఆ బాంధవ్యం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పలేం. వీళ్ళ నడుమ ఉన్నటువంటి ఆ స్నేహపూరితమైనటువంటి ఆ బాంధవ్యం చాలా అద్భుతమండి. అప్పటి రోజుల్లో ఒక సదాచార చాదస్థమైనటువంటి నియమనిష్టలు కలిగినటువంటి బ్రాహ్మణ కుటుంబం నుంచి కదా వచ్చారు మన తల్లి శారదమ్మ తల్లి, దివ్యజననే. కానీ అప్పుడు వచ్చిన
స్వామీజీ యొక్క విదేశీ శిష్యురాళ్ళైనటువంటి ఈ నివేదిత, జోసెఫైన్ మ్యాక్లౌడ్, వోల్బుల్ వీళ్ళందరినీ ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటారు ఆ తల్లి. ఇది రామకృష్ణ సంఘ చరిత్రలోనే ఒక గొప్ప మైలురాయి, ఒక మలుపుగా స్వామి వివేకానంద భావన చేస్తారు. ఎందుకంటే అంత ప్రేమగా ఒక విశ్వజనీయమైనటువంటి గొప్ప ప్రేమ తత్వాన్ని అక్కడ చూపిస్తారు శారదమ్మ తల్లి. వాళ్లతో కలిసి గడపడము, భాష రాకపోయినా కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో చదవండి ఆ దివ్యమైన ఉదంతాలన్నింటినీ కూడా. ఎంత గొప్పగా చెప్తారు నివేదిత శారదమ్మ తల్లి గురించి. ఒక్క రెండు మాటలు చూద్దాం. అమ్మా, మీరు ప్రేమస్వరూపులు. మీ ప్రేమ మా ప్రేమలాగా, ప్రాపంచికమైన ప్రేమలాగా ముఖం మీదికి బలవంతంగా తెచ్చిపెట్టుకున్నది కాదు. అందరికీ శాంతిని పంచేది, ఎవ్వరికీ హాని తలిపెట్టనటువంటిది, అందరి మంచిని కోరుకునే విశ్వజనీయమైన ప్రేమ మీది. స్వర్ణకాంతులతో మిరుమిట్లు గొలిపే దివ్య లీలామృతమైన ప్రేమ మీది. భగవాన్ శ్రీరామకృష్ణులు ఈ ప్రపంచం కోసం ఒంటరి జీవితాలు గడుపుతున్న తన బిడ్డల కోసం ఒక అమూల్యమైన కానుకగా వదిలి వెళ్ళిన అక్షయ అమృత పాత్ర అమ్మ మీరు. మీరు ఆ దేవదేవుని అద్భుత సృష్టి, దివ్య సృష్టి. ఎంత గొప్పగా చెప్తుందండి నివేదిత. అసలు ఆ అమ్మ కూడా ఎంత గొప్పగా నివేదితకి ఉత్తరం రాస్తారో, అసలు ఆ ఉత్తరమే ఒక మహాద్భుతంగా ఉంటుంది. అటు శారదమ్మ తల్లి యొక్క ఉజ్వలమైనటువంటి ఆధ్యాత్మిక స్థాయిని, దానిని అంతే విధంగా అందిపుచ్చుకునేటువంటి గొప్ప స్థాయిలో కలిగినటువంటి ఆ తల్లి మన నివేదిత ఇద్దరు యొక్క ఇది మనకి తెలుస్తుంది. ఎంతో గొప్పగా ఉంటుంది ఆ ఉత్తరం. ఆ ఉత్తరంలో ఒక రెండు వాక్యాలు చూడండి. ఈ ప్రపంచానికంతా ప్రాణనాడి అయిన ఈ భగవంతుడే సమస్తము తన మహత్యాన్ని తానే గానం చేస్తున్నాడు. ఈ చెట్లు, ఈ పర్వతాలు నిరంతరము ఆ భగవంతుడినే ధ్యానం చేస్తున్నాయి. ఇదిగో ఈ దక్షిణేశ్వరంలో ఈ పెద్ద మర్రి చెట్టు ఉందే, అది కాళీ తల్లి యొక్క వైభవాన్ని పాట పాడుతోంది. ఇది దీనిని వినగలిగిన చెవులు ఉన్నవారు ధన్యులు అని ఎంత గొప్పగా, అంటే ప్రతి అణువులో భగవంతుడు ఉనికిని అనుభూతం చేసుకునే ఒక గొప్ప స్థాయి ఆ శారదమ్మ తల్లిలో మనకి ఆ ఉత్తరంలో కనిపిస్తుంది. అంతేవిధంగా దివ్యమైన ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని పట్టుకునేటువంటి స్థాయి కూడా నివేదితలో మనకి కనిపిస్తుందండి. అసలు స్వామీజీ నుంచి పుణికి పుచ్చుకున్నటువంటి ఈ ఆదర్శాలతో పాటు ఆ దైవభక్తిని కూడా ఆ తల్లి ఎట్లా పట్టుకుందో చెప్పలేము. అసలు కాళీమాత మీద, కాళీమాత ఆరాధన ఆమెకి జీవితంలో అత్యంత అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఎంత గొప్పగా ధ్యానం చేస్తుందో తెలుసా కాళీమాత అంటే ఆమెకి అచంచలమైనటువంటి భక్తి ప్రభక్తులు. ఆశ్చర్యపోయేవారు, చూసేవాళ్ళందరూ కూడా ఏమిటి ఈ తల్లి యొక్క అద్భుతమైన ఆరాధన, ఆ ధ్యానము, ఆ భక్తి, ఆ కాళీ మీద ఉన్నటువంటి తీక్షణమైన ప్రగాఢమైన భక్తి తత్పరతతో ఆమె కాళీ ద మదర్ అని చెప్పి ఒక పుస్తకం రాస్తుంది. కాళీమాత మీద టౌన్ హాల్లో కలకత్తాలో 3,000 మందిలో ప్రసంగిస్తుందండి. ఆశ్చర్యపోతారు, దిగ్భ్రాంతి చెందుతారు. ఒక విదేశీ వనత మన భారతీయ సంస్కృతిలో ప్రధానమైనటువంటి శక్తి తత్వం గురించి ఇంత గొప్పగా మాట్లాడడమా అని చెప్పి పులకించిపోతారు అందరూ కూడా. అందుకనే తర్వాత కాళీఘాట్, ఎక్కడైతే అద్భుతమైన దివ్యమైన కాళీ మందిరం ఉందో అక్కడ కూడా ఆ తల్లి ప్రసంగాన్ని ఏర్పాటు చేస్తారు. అసలు అప్పటి రోజుల్లో కలకత్తా మొత్తము కూడా ఒక దివ్యాతి దివ్యమైనటువంటి ఆకర్షణ కేంద్రము. ఈ నివేదిత ఎక్కడైతే ఉన్నదో, బోస్పారా లేన్ అనేటువంటి కలకత్తాలో వీళ్ళ గృహానికి ఒక బోర్డు ఉంటుంది, నేమ్ బోర్డు లాగా. ఆ నేమ్ బోర్డు ఎవరు, మన సోదరి నివేదిత యొక్క సమస్తమైన కార్యక్రమాల్లో సహాయపడటానికి వచ్చింది విదేశీ వనిత అయినటువంటి సోదరి క్రిస్టిన్. తర్వాత సుధీర అనేటువంటి ఒక గొప్ప వనిత, ఆ తల్లి, వీళ్ళందరూ కలిసి ఈ పాఠశాల కోసం చాలా గొప్పగా కృషి చేస్తారు. అయితే వీళ్ళు ఉన్నటువంటి ఇల్లు అక్కడ ఎంత గొప్పగా వర్ణిస్తారంటే, ఎప్పుడు ఒక గొప్ప రాజకీయ నాయకులతో, మేధావులతో, శాస్త్రవేత్తలతో, రామకృష్ణ మఠ సన్యాసులతో, సమకాలీన సమాజంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రచయితలతో, వివిధ
వర్గాలలో ఉన్నటువంటి అద్వితీయ ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు, సాధారణమైనటువంటి పౌరులు వీళ్ళ సహాయం కోసం వచ్చే వాళ్ళతో నిరంతరము అంత గొప్పగా ఈ నివేదిత ఇల్లు కళకళలాడుతూ ఉండేది. అసలు అట్లాంటి సమావేశాలని, అట్లాంటి జనాలని అసలు మనం ఇంకెక్కడ చూడలేము అని అంటారు రాట్ క్లిఫ్ అనేటువంటి ఒక రిపోర్టర్. అంత గొప్పగా సమకాలీన సమాజంలో కలకత్తాలో అంత అద్భుతంగా పేరు ప్రతిష్టలు గడించింది ఆ తల్లి. కానీ తర్వాత తర్వాత ఇప్పటి తరానికి కూడా ఆ తల్లి చేసినటువంటి అద్వితీయమైన కృషి, ఆ దేశభక్తి, ఆ గురుభక్తి, అపూర్వమైనటువంటి ఎన్నో 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 విశిష్టమైనటువంటి ప్రతిభా విశేషాలు, ఇవన్నీ కూడా అంత గొప్పగా తెలుసుకోవలసినంతగా తెలుసుకోలేకపోతున్నారేమో భారత ప్రజలోని బాధ కలుగుతుంది. అవును, శాయశక్తిలో మన రామకృష్ణ మఠాల వాళ్ళు పుస్తకాలు ప్రచురించడము, ఆ తల్లితో వివిధమైన కార్యక్రమాల మీద విద్యా సంస్థల్లో ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. తిరుపతి రామకృష్ణ మఠంలో కూడా మేము మా అనుపమానంద స్వామీజీ యొక్క నేతృత్వంలో గొప్ప కార్యక్రమం అంతా కూడా నిర్వహించాం. రామకృష్ణ మఠం తరఫున మొత్తం విద్యా సంస్థలన్నిటికీ కలిపి ఒక పెద్ద సింపోజియం కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు చాలామంది చలించిపోయారు. ఆ తల్లి జీవిత చరిత్ర చదివి, అయ్యో మాకింతవరకు తెలీదే, ఇంత గొప్ప వ్యక్తిత్వమా నివేదితది అని చెప్పి పొంగిపోయారండి. ఎంతోమంది విద్యార్థులు మాతో ఆ వాళ్ళ భావాలన్నింటినీ కూడా పంచుకున్నారు. అట్లా ఆ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ తెలుసుకోవాల్సినంతగా తెలుసుకోలేకపోతున్నామే అనేటువంటి బాధ కూడా ఏమోలో మనకి అనిపించక మానదు. అంతటి దివ్యమైన చరిత్ర సోదరి నివేదితది. ఎన్ని రంగాలలో ఇన్ని రకాలుగా కృషి చేస్తూ వచ్చింది ఆ తల్లి. తన మాట ద్వారా, కలం ద్వారా మేధాశక్తి, ఎంత గొప్ప మేధాశక్తి, ఎంత ధారణాశక్తి ఆ తల్లికి, ఎంత ప్రభావితం చేసేటువంటి వాక్శక్తి, అన్ని శక్తులు ఉజ్వలమైనటువంటి తనలో ఉన్న సమస్తమైన ప్రజ్ఞల్ని, శక్తి సామర్థ్యాల్ని, జీవిత కాలాన్ని మొత్తము కూడా భారతదేశం కోసం సమర్పించి 14 సంవత్సరాలు ఏకధాటిగా నిరంతరాయంగా సేవ చేసింది ఆ తల్లి. తర్వాత తర్వాత ఆమెకున్న తీవ్రమైనటువంటి ఆ తపశ్శక్తి ప్రభావం వల్ల తను తన మృత్యు ఎప్పుడో తాను ముందుగా తెలుసుకోగలిగిందండి. అదొక అద్భుతమైనటువంటి విషయం. స్వామీజీ అయితే ఎట్లా అయితే చెప్తారో తన మరణాన్ని ముందుగానే, అట్లాగే ఈమె కూడా గ్రహించింది. డార్జిలింగ్కు వెళ్తుంది జగదీష్ చంద్రబోస్ వాళ్ళ కుటుంబంతో. అప్పుడు శారదమ్మ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు యోగిని మాతో చెప్తుంది, నేను మళ్ళీ ఇంక తిరిగి రాననిపిస్తోంది నాకు అని చెప్తుంది ఆ తల్లి. అయ్యో అలా అనకమ్మా అని అంటుంది యోగిన్మ. అట్లాగా తన చివరి రోజుల్ని డార్జిలింగ్లో గడిపింది ఆ తల్లి. అద్భుతమైన, ఎంత సేవ చేసిందో దేశానికి చెప్పలేం. దివ్యమైన వ్యక్తిత్వంతో సేవ చేసి భౌతికంగా మనకి దూరమైంది నివేదిత. అయితే స్వామీజీ చాలా గొప్ప వాక్యాలు రెండు చెప్పుకొని మనం ముగించుకుందాం ఈ ప్రసంగాన్ని. నా శక్తులన్నీ నీ పరమగుగాక, ఆ జగన్మాతే స్వయంగా నీ మనస్సులోను శరీరంలోను ఉండుగాక. నీకు అపారమైన శక్తి, అప్రతిహతమైన బలం, అనంతమైన శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. శ్రీరామకృష్ణులు సత్యమైతే ఆయన నన్ను నడిపించినట్లుగానే ఇంకా 1000 రెట్లు శక్తితో ఆయనే నిన్ను నడిపించుగాక. ఎంత గొప్ప దీవెనలు ఇచ్చారండి, మరి అవి వృధా అవుతాయా? అంత మహోజ్వలమైనటువంటి జీవితం గడిపినటువంటి నివేదిత మనందరికీ ఎంతో ఆరాధనీయురాలు. ఆ తల్లి స్ఫూర్తి, ఆ తల్లి ఉత్తేజము, ఆ తల్లి యొక్క అద్భుతమైనటువంటి ఆ దేశభక్తి, దైవభక్తి, గురుభక్తి అన్నీ కూడా మనల్ని ఆవహించుగాక. నివేదిత గురించి అద్భుతమైనటువంటి పుస్తకం మనకి లభిస్తోంది, సోదరి నివేదిత అని పెద్ద పుస్తకము. ఇంకొకటి చిన్న పుస్తకం కూడా ఉందండి. చాలా అద్భుతంగా మనకి నివేదిత గురించి ఎన్నో విషయాలు ఇందులో పొందుపరచబడ్డాయి. చదవాలి, చదివి అసలు ఎన్ని విషయాలు తెలుసుకోవచ్చో నివేదిత గురించి. అంత దివ్యమైనటువంటి చరిత్ర కదా నివేదితది. అంతటి మహనీయురాలు, స్వామీజీ పట్ల ఎంత భక్తి ప్రపత్తులు చూపించిందో చూసి శారదమ్మ తల్లి అంటారు, చూడండి ఎక్కడ దేశం కాని దేశం నుంచి వచ్చి ఎంత అపూర్వమైన గురుభక్తిని చూపిస్తుందో ఆమె. అది మనకు కనువిప్పు కావాలి, మనందరము కూడా తెలుసుకోవాలి.
నివేదిత నుంచని సాక్షాత్తు శారదమ్మ తల్లి చెప్తారండి ఆ మాట. ఎంత గొప్పగా ఆశీర్వదిస్తారో శారదమ్మ తల్లి నివేదితను. అటువంటి దివ్యమైన మహనీయమైన ఉజ్జ్వలమైనటువంటి నివేదిత యొక్క జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద, జై సిస్టర్ నివేదిత.